తెలంగాణ ఎన్నికల్లో అసలు ఉందా పోటీలో అనుకున్న కాంగ్రెస్ దూకుడుగా ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవైపున అందరికంటే ఫస్ట్ కేసీఆర్ అభ్యర్థి లిస్ట్ అనౌన్స్ చేసి పడేశారు. ఒక ఆరు తప్ప మిగతాదంతా. అది ఒక సంచలనాత్మకమైన అంశం. వరుసగా మూడవ దఫ ఆయన అట్లాగా మెన్షన్ చేయడం ఇదొక సంచలనం. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి గ్రూపులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూపు, రేవంత్ రెడ్డి గ్రూపు వీళ్ళందరినీ ఢిల్లీలో పిలిపించి స్క్రీనింగ్ కమిటీ పెట్టి రోజు అభ్యర్థి ప్రతి అభ్యర్థి వ్యవహారానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. 70% పూర్తయిపోయినాయి అభ్యర్థులది. ఈ నెలాఖరులోపే అనౌన్స్ చేసేయబోతున్నారట టీగా సీట్లు ఎవరెవరు ఏమేంటి అన్నటువంటిది లిస్టు. అది ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టునా, లేకపోతే మొత్తమా అంటే ఫస్ట్ లిస్ట్గానే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అన్నీ కాకుండా కొన్ని చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్యన కాంట్రడిక్షన్ ఉంది నల్గొండ జిల్లా తర్వాత కొన్ని సీట్ల దగ్గర. కాబట్టి ఆ విషయంలో ఫైనల్గా ఎవరి మాట నెగ్గు అవుతుంది అన్నటువంటిది ఒకటి చూడాల్సింది. బట్ త్వరగా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీలో 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారో లేకపోతే సీనియర్ నాయకులు రాబోతున్నారన్న ఈటెల అక్కడతో ఆగిపోయింది. బండి సంజయ్ వెళ్ళిపోయాక ఒక్కసారి దూకుడు తగ్గిపోయింది భారతీయ జనతా పార్టీలో. అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదంటే ఉన్నది పార్టీ అన్నటువంటి చందంలోనే నడుస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో దూకుడునైతే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోందని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.